ఎందుకని మనము యేసుకి చనిపోయిన రోజులు జ్ఞాపకం చేసుకోవడానికి సంవత్సరానికి ఒక రోజును మనం కేటాయించుకుంటాం. ఎందుకని ఖచ్చితంగా ఈరోజు సిన్సర్గా మనం చర్చిలోకి వచ్చి కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ సిలువను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ కూడుకున్నామంటే యేసుక్రీస్తు శ్రమలు పడ్డారు అని యేసుక్రీస్తు మీద జాలి చూపించాం, మనం ఇక్కడ కూడుకోలేదు. చాలా మంది ఎందుకు కూడుకుంటారంటే, ఎందుకు శ్రమదినాలు పాటిస్తారు, ఎందుకు 40 రోజులు చాలా మంది నాన్ వెజిటేరియన్ తినడం మానేసి పెద్దగా ప్రాముఖ్యమైన కార్యాలు ఏవి కూడా జరిగించుకోకుండా ఈ 40 రోజులు ఎందుకని బాధతో ఉంటారంటే, వాళ్ళు అనుకున్నారంటే సిలువలో జరగకుండా కార్యం మీద జరిగిందన్నట్లుగా వాళ్ళు శ్రమలు పడుతుంటారు, వాళ్ళు బాధపడుతుంటారు. వాళ్ళు ఏమనుకున్నారంటే సిలువ అంటే బాగు జరగకపోతే బాగున్నావు, కానీ ఏదో జరిగిపోయింది, ఓ బాధాకరమైన సంఘటన లాగా చాలా మంది సిలువను చూస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రతి గుడ్ ఫ్రైడే చెప్తాను చూస్తారా, పేరులోనే ఉంది గుడ్ ఫ్రైడే అని. గుడ్ ఫ్రైడే అన్నామంటే మంచి శుక్రవారం తెలుగులో అంటున్నాం మనం, అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక మంచి రోజున ప్రపంచానికి జరిగిందని మనం అంటున్నాం. యేసుక్రీస్తుకి భౌతికంగా ఏం జరిగిందో చూడగలుగుతున్నాము, కానీ దాని వలన విశ్వాసకి ఏ మంచి జరిగిందో దాన్ని విశ్వాసం ఈ రోజు చూడలేకపోతున్నాడు. సిలువను వరకు మాత్రమే చూస్తే బాధ కలుగుతుంది, నిజంగా బాధ కలుగుతుంది. ఎందుకంటే అనే తప్పు చేయలేదు, అన్యాయంగా నిందించారు, అన్యాయంగా శ్రమలు పడ్డారు, కాబట్టి బాధ కలుగుతుంది. వాస్తవం బాధపడడం తప్పు నేను చెప్పట్లేదు, కానీ అక్కడితో ఆగిపోతే నువ్వు సగం వరకే చూసావు. ఆ సిలువ ద్వారా మనకేవో మేలు జరిగిన విషయాన్ని పూర్వము భక్తులు గ్రహించారు, కాబట్టే యేసుక్రీస్తు చనిపోయినప్పటికీ అది ఒక రకంగా మనకి బాధ కలిగించినప్పటికి కూడా లోతుగా ఆలోచిస్తే అందులో మనకి మేలు జరిగింది, కాబట్టి దీనికి గుడ్ ఫ్రైడే అనేటువంటి పేరు పెట్టారు. మరి ఎవరు పెట్టారో మనకు తెలియదు, కానీ బహుశా అప్పుడులో వాళ్ళు బైబిల్లోని సత్యాన్ని గ్రహించారు కాబట్టి బైబిల్ బేస్ చేసుకుని ఖచ్చితంగా గుడ్ ఫ్రైడే అనే పేరు పెట్టారు. ఎందుకంటే మనకు మంచి జరిగింది కాబట్టి. యేసుక్రీస్తు ఆరు శ్రమలు పడుతున్నప్పుడు ఆయన మనసులో కూడా మనమే ఉన్నాం, మనకేం జరుగుతున్నటువంటి దానికి దేవునికి ప్రాముఖ్యం ఆ రోజున. అందుకని ఆయన సిలువ అన్ని కార్యాలు ఆయన చేశారు, అంత భరించారు ఆయన. ఆయన కార్యం జరిగిస్తున్నప్పుడు మనల్ని గురించి ఆలోచించాడు. ఇప్పుడు మనం కూడా యాక్చువల్ ఏం చేయాలంటే సిలువల శ్రమలు అనుభవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు మనసులో మనమే మెదిలాము, మన గురించి ఆయన ఆలోచించాడు. కాబట్టి ఇప్పుడు సిలువ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి మేలు చేయాలని. ఇప్పుడు అందుకని మనమేం గ్రహించాలంటే సిలువ ద్వారా మనకేం జరిగిందో తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఏం జరిగిందన్నది ప్రాముఖ్యం కాదు, అది జరిగింది ఇంపార్టెంటే, కొంతవరకు ఇంపార్టెంటే, కానీ అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సిలువ ద్వారా మనకేం జరిగింది అది ఇంపార్టెంట్. అందుకని పత్రికలు ఎక్కడా కూడా యేసుక్రీస్తుకి ఎన్ని కొరడ దెబ్బలు తగిలి చెప్పరు, ఆయన ఎవరెవరు ఏమేమన్నారో చెప్పరు, ఆయన ఎంత సఫర్ అయ్యాడో దాని గురించి పెద్దగా మాట్లాడరు, ఆయన సిలువ ద్వారా ఏం జరిగింది చెప్తారు. ఇక్కడ పేతురు కూడా ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితే అన్నాడు, దెబ్బల గురించి చెప్తూ ఉన్నాడు కానీ దెబ్బలు తాగిపోకుండా మీరు స్వస్థత నొందితే అన్నాడు. అంటే తర్వాత పేతురు అర్థం విషయం ఏంటంటే సిలువ ద్వారా మనకు ఒకటి వచ్చింది అన్నాడు. అందులో ఒక కార్యం ఏం చెప్తారు అంటే పాప క్షమాపణ చాలా ఉన్నాయి. అంటే పేతురు మన చదివిన వచనంలో చూస్తే పేతురు ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. ఇప్పుడు ఆయన పొందిన దెబ్బలు అని అక్కడ తాగిపోతున్నాం, ఆయన పొందిన దెబ్బల చేత మనకేంటి అన్నది మనం తెలుసుకోలేకపోతున్నాం. గుడ్ ఫ్రైడే ఎందుకు కూడుకుంటాం, మనం ఎందుకు కూడుకుంటున్నాం అంటే బాబాయి శ్రమలు పడ్డారు, మనం కొంతసేపు బాధపడి ఏదో సంతాపం తెలియపరి శ్రద్ధాంజలు గట్టించి వెళ్ళిపోవడం కాదు. ఆ సిలువ ద్వారా మనకేం జరిగిందో జ్ఞాపకం చేసుకుని మనం వచ్చాం. ఎందుకంటే క్రిస్టియానిటీలో మెయిన్ సెంటర్ ఏంటంటే సిలువ. ఆ సిలువ అన్నది లేకుండా ఏ కార్యము లేదు. అందుకనే తరచుగా సిలువను మనం జ్ఞాపకం చేసుకోలేకపోవచ్చు ప్రతి ఆదివారం, కానీ ఖచ్చితంగా సంవత్సరం ఒకసారి అయినా సరే ఖచ్చితంగా సిలువ మీద 100% మనం కాన్సన్ట్రేట్ చేసి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తుంటే మంచి అలవాటు. మన సంఘానికి కూడా మంచి అలవాటు గుడ్ ఫ్రైడే గ్యాదర్ అవడం, యేసుక్రీస్తు సంతాపం తెలియపరచడానికి కాదు, ఆయన ద్వారా మనకు కొన్ని మేలు జరిగింది, ఆ మేళ్లను జ్ఞాపకం చేసుకుని ఆ సిలువను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మనం ఇక్కడ కూడుకుంటున్నాం.